ఒక్క ఛాన్స్ లాగా హీరో సునీల్ కెరీర్ కి ఇప్పుడు అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. హీరో చట్రంలో ఇరుక్కుని సునీల్ తప్పు చేశాడన్న విమర్శలకు చెక్ పెట్టడానికైనా ఇప్పుడు సునీల్ కి ఒక హిట్ కావాలి. హీరోగా సునీల్ చేసిన ఒక దశాబ్దపు ప్రయాణంలో అందాల రాముడు, మధ్యలో మర్యాద రామన్న తప్పితే చెప్పుకోవడానికి పెద్ద హిట్స్ లేవు. కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో సునీల్ పరిస్థితి ఒక రకంగా అగమ్య గోచరంగా తయారైంది. ఇలాంటి తరుణంలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన టూ కంట్రీస్ సునీల్ ని కాపాడుతుందా? ట్విట్టర్ లో నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం. టూ కంట్రీస్ చిత్ర దర్శకుడు ఎన్ శంకర్ సినిమా ఫలితంపై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఓవర్సీస్ లో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని, అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోందని తెలిపారు. సినిమాకు మీ మద్దతు తెలపాలని కూడా ప్రేక్షకుల్ని కోరారు. ఇక సినిమా ప్రారంభంలో సునీల్ పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తాడని ఓ నెటిజన్ అభిప్రాయపడటం గమనార్హం. టూ కంట్రీస్ సినిమా సునీల్ కు మరో నిరాశనే మిగిల్చిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగాలేదని, సెకండ్ హాఫ్ దానికంటే కాస్త బెటర్గా ఉందని చెప్తున్నారు. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ను తగ్గ హీరోను ఎంచుకోవడంలో దర్శకుడు విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తుండడం గమనార్హం. అంత ఖర్చు పెట్టి అమెరికాలో తెరకెక్కించిన సినిమాకు అంతే మార్కెట్ స్టాండర్డ్స్ ఉన్న హీరోను తీసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ సునీల్ సినిమా బీసీ సెంటర్లలో మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు. సినిమాలో కామెడీ పెద్దగా పేరలేదని, చాలా సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయి అన్న టాక్ వినబడుతోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.